యూ సార్ రౌడీ బ్యాచ్ లో చేస్తున్నారని ఎవరైనా మిమ్మల్ని చులకన చూసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చూసిరు అంటే మన ఇప్పుడు బయట ఉంటారు కదా, అంటే అది ఎప్పటిదాకా ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో చేస్తారు భయ మీకు ముందు, అంటే వాళ్ళకి తెలియాలి ఎంత కష్టపడితేనేది ఒక పొజిషన్కి వెళ్ళి ఒక పొజిషన్కి వెళ్తాం మనం అని. అరే ఎప్పుడు చూడు పోయి వెనుకనే ఉంటారు, ఏ సినిమాలు చూడు వెనుకనే ఉంటారు, మాట్లాడరా మీకు డైలాగ్ ఇవ్వాలా ఇట్లా అంటాం కాబట్టి ఉంటుంది కొంచెం ఇండస్ట్రీ పరంగా కూడా ఉంది అట్లా, లేకపోతే బయటనే ఉంది, బయటనే ఉంది ఇండస్ట్రీ పరంగా. ఇక ఫిక్స్ అయిపోతే రౌడీస్ అంటే వెనుకనే ఉంటారు వీళ్ళు బ్యాక్గ్రౌండ్. కొంతమంది ఆలేందయ్య వాళ్ళు చెప్పలేరు డైలాగ్ ఆర్టిస్ట్ పిలువు అని అంటారు, కానీ మాకు ఎట్లా అనిపిస్తుండే ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇప్పుడు మాకు ఒక డైలాగ్ ఇస్తే మేము చెప్తాము, మేము ఏందో ప్రూఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చూసి చూసి అది అయిపోతుంది కదా, మనం చేస్తున్నా కానీ అరే ఎందుకు ఇంత ఈజీ చెప్పలేకపోతుండు మనం, అంటే ఆయన చెప్తుంటే మనం ఇక్కడ రిహార్సల్స్ అవుతుంటాయి, అరే మేము చెప్తా అన్నట్టుండే, కానీ మనకు అవకాశం రాకపోతుండే. దానికి మా లోపల ఆ సార్ హరీష్ శంకర్ సార్ మమ్మల్ని చూసి ఎట్లా సెలెక్ట్ చేసిండు, ఏది వీడి వీడు ఇదైతే కరెక్ట్ వీడు ఇదైతే కరెక్టు అని ఏది ఆయన ఆలోచించిండు, ఆయన ఆలోచించి అలా పెట్టకుండుంటే మేము ఈరోజు ఇక్కడ ఉండకపోతుండే. ఆయన వల్లనే సార్ నిజంగా చెప్పినట్టు మీకు పాదాలు వందనాలు సార్. జీవితంలో మేము సచ్చినా కానీ గబ్బర్ సింగ్ రిమ్సన్ రాజు చచ్చిపోయిండు అన్నట్టే ఉంటుంది, కానీ మాకు వేరేది అది ఉండదు. మా ఇంటి పేర్లు మా ఇన్షియల్ చేంజ్ అయిపోయినాయి, చేంజ్ అయిపోయి నాకు వి ఈయన వై అదేదో మేము అనుకుంటే సర్టిఫికెట్లో ఉన్నంత మాత్రమే, కానీ బయట మాత్రం గబ్బర్ సింగ్ మా ఇన్షియల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఇంకోటి ఇన్షియల్ రావాలంటే సపోజ్ గబ్బర్ సింగ్ అని ఇప్పుడు దిల్రాజ్ సార్ దిల్రాజ్ సార్ దిల్రాజ్ దిల్ సింగ్ వచ్చిన దిల్రాజ్ వచ్చింది కదా సార్ పేరు, అట్లా రావాలంటే చాలా కష్టం. అది దేవుడు మాకు ఇచ్చిండు ఆ గబ్బర్ సింగ్, హరీష్ శంకర్ సారు, మళ్ళా మా దేవుడు పవన్ సార్ పవన్ కళ్యాణ్ సారు, వాళ్ళు వాళ్ళు ఏమాత్రము సార్ చెప్పినప్పుడు ఇట కొంతమంది తీసినాక ఈ సీన్ తీసేరు ఇంత పెద్ద హీరోకు ఈ అత్తాక్షరి ఇది అవసరమా అని కొంతమంది తీసేరు అన్న గిట్ట చెప్పారట, లేదా ఉండని అని అంట ఒకరు తీసేసి ఉంటే మేము ఉండకపోతుంది. ఆ సార్ పవన్ సార్ ఉండని ఉండని ఏమైంది బాగుంది ఉండని ఎందుకంటే వాళ్ళ ఆయన కాంబినేషన్లో వీళ్ళు చేయడం అన్న గిట్ట ఇట్లా చెప్పిన చెప్పారు అంట తెలిసింది ఉండని అనట ఉన్నది కాబట్టి మేము. పవన్ కళ్యాణ్ గారితో నటించినప్పుడు మీకు భయం ఏమన్నా అనిపించిందా? అంటే నేను గబ్బర్ సింగ్ ఫస్ట్ సినిమా కాదు అది పవన్ సార్తో, అంతకుముందు మీ చాలా సినిమాలు చేసిన, అంటే జల్సా చేసిన, అన్నవరం చేసిన, ఇంకొకటి సినిమా చేసిన బుడంబశంకర్ కాదు బంగారం చేసిన, కానీ అప్పుడు పవన్ సార్ దగ్గరికి పోవాలంటే వచ్చేవాడు ఉండే, ఎందుకంటే ఆయన చూస్తేనే చాలనుకుంటుంటి ఆయన ఎక్కడ ఉంటే మేము ఇక్కడ ఉందింటిమి. అయితే ఇప్పుడు గబ్బర్ సింగ్ వచ్చే వరకు అయ్యా పవన్ సార్తో అట్లుంటుంది పవన్ సార్ అట్లా ఇట్లా అట్లా ఇట్లా అన్నారు, కానీ ఆ టైంలో షూటింగ్ చేస్తున్నాము, ఆ షూటింగ్ చేస్తున్న టైంలో మన లైట్ ఉంటుంది కదా ఆ లైట్ అనేది ఒకటి కాలిపోయింది, ఆ కాలిపోతే పవన్ సార్ ఆలి అన్న మండల గణేష్ అన్న వీళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు, డైరెక్టర్ గారు అందరు కూర్చొని ఉన్నారు. ఆ టైంలో ఆలి అన్న అరే రమేష్ గారా అని పిలిచి అన్నా ఏందన్నా అని అంటే జోక్ చెప్పరా సార్కు అంటే, అరే సార్కి ఎట్లా జోక్ చెప్పాలన్నా అంటే ఏం కాదు రా చెప్పు అని అంటే పవన్ సార్ అన్నాడు, ఏ పర్లేదు చెప్పు అని అన్నాడు. చెప్పు అన్నప్పుడు పవన్ సార్కు ఫస్ట్ టైం ఒక జోక్ వినిపించిన అక్కడ పొలాచిలో లొకేషన్లో జోక్ వినిపిస్తే ఆయన మస్తు నవ్వినాయనే నవ్వినాక అరే మంచిగా కోలుగుండ్రా పోయి కాలి పిలి భయపడ్డం మనము అని అనుకున్నా. అయితే ఆ భయాన్ని పోగొట్టింది ఆలి అన్న, ఆలి అన్న దగ్గరికి పిలిచి మాకు పవన్ సార్తో దగ్గర చేయించిండు, అటు జోకులు చెప్పిన తర్వాత బండ్ల గణేష్ అన్నవి ఫుల్ ఎంజాయ్ చేసిండు ఆ జోకులు వినుకుంటా, అప్పుడు మాకు భయం పోయింది. అండ్ నెక్స్ట్ ఆ సీన్ అంత ఫ్రీగా చేయగలిగినాం. ఇంకోటి మా డైరెక్టర్ సార్ ఫుల్ కాన్ఫిడెన్షన్ కాన్ఫిడెంట్ ఇచ్చిండు, మా డైరెక్టర్ ఏ ఇట్లా చేయరాడినండి, మా డైరెక్టర్ సార్ చూపించిండు ఫస్ట్ నాకు డైరెక్టర్ సార్ హరిశంకర్ సార్ ఇట్లా అరే ఇట్లా ఉండి ఇట్లా భయపడే డైలాగ్ అదే బ్రెయిన్ కాడ గన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్, ఆ డైలాగ్ అనేది మొత్తం నాకు నేర్పించి మా హరిశంకర్ సారే ఫస్ట్ దగ్గరుండి ఆయన చేసిన తర్వాత నేను ఈజీగా చేసేసిన. పవన్ సార్ బి నాకు మంచి కోఆపరేషన్ చేసిండు, ఇట్లా దగ్గరుండి భయపడకు ఏం టెన్షన్ లేకుండా చెప్పు అని మంచిగా ఆయన కోఆపరేట్ చేసి ఆ సీన్ అట్లా అయిపోయింది, ఆ భయం పోగొట్టింది ఆలేందని. గబ్బర్ సింగ్ మూవీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి మీకు వచ్చిన ప్రశంసలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సారు ఇంటికి పిలిచిండు అందరు ఇంటికి రమ్మని చెప్పు గబ్బర్ సింగ్ టీమ్ వాళ్ళని ఉన్నాను అనగానే మన ఆయన ఉండు మా కోఆర్డినేటరు ఆయన ఏం చేసిండంటే ఇట్లా సార్ నుంచి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ వాళ్ళు ఇంటికి రమ్మన్నారంట అయ్యా అని చెప్పేసి మేమందరం సంతోషపడ్డాం చలో అని చెప్పేసి అందరం గ్యాదర్ అయ్యే వరకు ఒక గంట లేట్ అయింది, ఎవరంతరాలు పోకుండా అందరం ఒకటేసారి పోదామని లేట్ అయింది.
వెళ్ళినాము, లోపలికి వెళ్ళినాము, లోపలికి వెళ్ళినా సార్ వెయిట్ చేస్తాం మా గురించి. పోంగల్ వచ్చాము, వచ్చిన తర్వాత ఏమైంది ఎంతసేపు అయింది అని అన్నా. అంటే సార్ అందరం గ్యాదర్ అదే మీ గురించి ఫోన్ చేయకుండా వెళ్ళినా వెయిట్ చేస్తున్నాను అన్న. సార్ అన్న అనగానే రండి ముందు అని చెప్పేసి ఒక గంట సేపు కూర్చున్నాం అన్న. కూర్చొని మాట్లాడు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు అని అందులో కదలి దన్ను అని ఉన్నాడు. నువ్వు ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ వేస్తావు కదా అని అన్నాడు. అనగానే షాక్ అయిపోయాను. అవసరం అవసరం ఉంటాను అలా చూశాను నేను అన్నాను. అంటే ఆయనది ఆలోచన ఎట్లుంటుందంటే ఇప్పుడు కింది స్థాయిల మీద ఉంటుంది ఆలోచన, కింది స్థాయి ఎవరు ఏంది అన్నట్టు అని ఇట్లా వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. కానీ ఏదో ఇట్లా ఉన్నోళ్ళ గురించి ఆలోచన అట్లా ఉండదు. చేస్తావు కదా అని అంటే మేము అందరం షాక్ అయిపోయాం. ఓకే అందరిని అడిగాను పేరు పేరు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు మీ గురించి వెయిట్ చేస్తున్నా మీరు వస్తే మేము కూడా ఫోన్ చేద్దాం అని అన్న. సార్ ఓకే సార్ అని అని చెప్పి అది చేసి చేసినాక మాట్లాడినాక చేసినాక తిందాం పని అని అంటే తిందామని ఇట్లా తిన్నాం. లేవగానే అండ్ ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్ ఇస్తుండ మా సార్ అన్న మీరు నా గెస్ట్లు అని అన్నారు. ఎవరు ఇస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా చలో వన్ ఆఫ్ ది మా వల్ల కాదు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చేయడం వల్లనే సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టది. ఆయన ఏమన్నారంటే నా గురించి చూసిర్రు ఈ అంత్యాక్షరి టీం బాగుందని వాళ్ళ గురించి కూడా చూడంలో ఒకసారి మళ్ళీ చూసిర్రు అని చెప్పిండు. స్టేజింగ్ ఆ విషయాన్ని ఒప్పుకోండి. అయితే సారు వేరే చెప్తున్నా వేరే సార్ల మెంటాలిటీ ఇట్లా గిట్ట అవుతుండొచ్చు అన్నట్టు అని. ఎట్లా అంటే వాళ్ళని ఇంటికి వెళ్ళవండి వచ్చారు వెయిట్ చేసి చూసిను అదే మనది సినిమా హిట్ అయింది కదా దాని గురించి మీకు చిన్న పార్టీ ఇద్దామని అనిపించిన భోజనం అవి రెడీ చేయించిన అక్కడ ఉంది వెళ్ళి తినేసి వెళ్ళండి అమ్మా ఓకేనా బాయ్ అని గట్టి చెప్పినా కానీ ఫుల్ సంతోషపడుతుండే సార్ ఇంచి మీద. ఆయన అట్లా కాదు గంట గంట అన్నారా దాదాపు మా వెయిట్ చేసిన తినకుండా చేసి మళ్ళీ మా ఇంట్లో గంట సేపు కూర్చొని మాకు తీసుకెళ్ళి భోజనం చేస్తుంటే భోజనం చేసాం పదండి అని చెప్పి ప్లేట్స్ ఇస్తుండే చూడు సంతోషంలో తినలేకవి పోయినా అంటే ఆయన చూసిన తెలియకుండా ఎన్నైనా ఏమన్నా చెప్పాం సార్ ఇట్లా అది ఒక్క నిమిషం రెండు నిమిషాలు కదా ఆయన మాట్లాడి ఫేస్ టు ఫేస్ అది ఫ్యాన్ కావాలి ఎవరైనా. రిమ్సన్ అన్న మీరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగించలేకపోవడానికి గల కారణం ఏంటి, మీరా లేక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ? అర్థం కాలేదు నాకు అర్థమైంది నేను చెప్తా. నేను చుట్టుపక్కల వాళ్ళు అనేది ఏముండదన్న. మా డైరెక్టర్స్ మా కో డైరెక్టర్స్ మమ్మల్ని గుర్తించి మేము యాక్టింగ్ చేయగలుగుతాం కానీ మాకు అవకాశం ఇస్తే దాన్ని ప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడు మేము లాక్డౌన్లో రీసెంట్లీ ఒక రెండు సాంగ్స్ చేసినాం అది మా చూసిరు కదా అన్న. అందులో మేము కొంచెం యాక్ట్ చేసినాం, చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేసిర్రు. అంటే అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మాకు మేము యాక్టింగ్ చేయగలుగుతాం అని అనుకో. అంటే మనం అట్లా ఇట్లా చేసేటట్టు మాకు ఇవ్వలే ఇంకా అంతాక్షరి చేసిర్రు అంతాక్షరి చేస్తారు అని అనుకుంటారు. కానీ సార్ వాళ్ళు ఇస్తే 100% దయచేసి మాకు అవకాశాలు ఇవ్వండి సార్, మేము ప్రూఫ్ చేసుకుంటాము. 100% ప్రూఫ్ చేసుకుంటాము కానీ ఇవ్వలేదు. ఇది ప్రూఫ్ చేసుకునే టైం వచ్చింది. ఒకటి లాక్డౌన్ టైంలో ప్రజలకు మా నుండి ఒక అది హెల్పే కానీ ఒక అవగాహనే కానీ ఓళ్ళు వలస కార్మికులు బాధపడుతున్న ఆ బాధనే కానీ పబ్లిక్ తెలిసేటట్టు ఒక అవకాశం వచ్చింది. అది చూసుకోవచ్చు టిక్టాక్ చాలా ఈ కరోనా టైంలో మా స్థాయికి తగ్గట్టు మా కంట్రిబ్యూషను ఈ రాష్ట్రానికి మేము అందించినామని అనుకున్నాం మేము. ఆ పాట వల్ల మా స్థాయికి తగ్గట్టు అంతే మాకు అవకాశం ఇస్తే ప్రూఫ్ చేసుకుంటాం అన్న. కానీ చుట్టుపక్కల ఏం లేదు అంతా అంతా మా డైరెక్టర్ గారి చేతులలో మా కో డైరెక్టర్ చేతులలో ఉంది మా ప్రొడ్యూసర్ గారి చేతులలో. దయచేసి మాకు అవకాశాలు ఇస్తే మేము ప్రూఫ్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ.